ग्रोथ डेफिनेशन है ना, సే వెల్త్ డెఫినేషన్ ఫస్ట్, దాన్ని క్రిటిసైజ్ చేస్తూ వెల్ఫేర్ డెఫినేషన్ వచ్చింది. వెల్ఫేర్ డెఫినేషన్ క్రిటిసైజ్ చేస్తూ స్కేర్సిటీ డెఫినేషన్ వచ్చింది. అయితే ఆ స్కేర్సిటీ డెఫినేషన్లో ఉన్నటువంటి ఒక క్రిటిసిజంని తీసుకొని దాన్ని బేస్డ్గా డెవలప్ చేసింది గ్రోత్ డెఫినేషన్. గ్రోత్ డెఫినేషన్లో కొత్తది ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ స్కేర్సిటీ డెఫినేషన్లో ఏమైతే చెప్పారో అదే ఉంది. కానీ ఈయన ఒక కొత్త పాయింట్ ని యాడ్ చేశారు, రైట్? సే కన్జ్యూమర్ బయింగ్ ప్రిఫరెన్సెస్. సే మనం ఎకనామిక్స్ లో తర్వాత చాప్టర్స్ అన్నింటిలో డిమాండ్ సప్లై వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ గా డిమాండ్ ఒకప్పుడు సే నోకియా 6610 ఫోన్ కి డిమాండ్ ఎక్కువ ఉండేది, మరి ఇప్పుడు కూడా ఆ ఫోన్ కి అదే డిమాండ్ ఉందా హేమంత్? హేమంత్ ఒక ఒకప్పుడు మరి నీ వాయిస్ కట్ అవుతుందనా కార్తిక్? మ్యూట్ చేసాను, మ్యూట్ చేసి హేమంత్. ఒకప్పుడు మన నోకియా 6610 కానీ లేకపోతే ఈ వీడియో గేమ్స్ ప్లే చేసినప్పుడు క్యాసెట్ గేమ్స్ కానీ డిమాండ్ ఎక్కువ ఉండేది, మరి ఇప్పుడు సేమ్ వాటికి మరి ఇప్పుడు డిమాండ్ ఉంటుందా? తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గిపోయింది? అంటే కొత్త ఫీచర్స్ తో మొబైల్స్ వీడియో గేమ్స్ లాంచ్ అవడం వల్ల తగ్గిపోయింది. సో ఇక్కడ ఈయన చెప్పేది ఏంటి అంటే, నువ్వు ఇవాళ రోజున డిమాండ్ గురించి మాట్లాడుతున్నావు, అయితే ఇవాళ రోజు పరిస్థితి గురించి మాట్లాడుతున్నావు, కానీ కన్జ్యూమర్ యొక్క ప్రిఫరెన్సెస్ కానీ లేకపోతే ఎకానమీ దాని యొక్క డైమెన్షన్ కానీ ఏ రోజుకి ఆ రోజు మార్చుకుంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు రేపు ఉండట్లేదు. సో నువ్వు ఆ ఎలిమెంట్ ను కూడా కన్సిడర్ చేయాలి. సో స్కేర్సిటీ డెఫినేషన్ లో నువ్వు ఆ ఎలిమెంట్ ని కన్సిడర్ చేయలేదు, అందువల్ల నీ డెఫినేషన్ ఇన్ఫీరియర్ డెఫినేషన్. నేను దానికంటే బెటర్ డెఫినేషన్ నేను చెప్తున్నాను, ఇందులో నేను టైం ఎలిమెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని చెప్పి శామ్యూల్స్ అని చెప్పాడు. సో అంటే ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై కానివ్వండి, లేకపోతే కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఎవర్ చేంజింగ్. సో ఈ చేంజెస్ లో ఈ బయింగ్ ప్యాటర్న్స్ వల్ల బయింగ్ ప్యాటర్న్స్ లో కానీ బట్ వీటన్నిటిలో కూడా మార్పు రావచ్చు. లక్ష్మీప్రియ వీడియో ఆఫ్ చేయనా? సో బయింగ్ ప్యాటర్న్స్ లో వీటిలో మార్పులు రావచ్చు. సో ఎకనామిక్స్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. సో ఇప్పటిదాకా చెప్పిన డెఫినేషన్స్ లో, ఈ పై చెప్పుకున్న మనం మూడు డెఫినేషన్స్ లో కూడా ఈ ఎలిమెంట్ ని కన్సిడర్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న రిసోర్సెస్ మొత్తాన్ని నువ్వు ఇవాళ రోజున వాడుకోవట్లేదుగా, ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని మనం ఇవాళ వాడుకోవట్లేదు, కొంత రిసోర్సెస్ ని సేవ్ చేసుకుంటున్నాం, రైట్? సే చంద్రరావు, శాలరీ వస్తుంది ఇండివిజువల్స్ కి, ఎంటైర్ శాలరీ ఖర్చు పెట్టేస్తున్నారా, వాడేసుకుంటున్నారా, ఫ్యూచర్ సేవింగ్స్ ఏమైనా చేసుకుంటున్నారా? ఫ్యూచర్ సేవింగ్స్ చేసుకుంటున్నారు సార్. సే మనీ కొంచెం కొంచెంగా దాచుకుంటున్నారు, ఆ మనీ మనీ రూపంలో ఉంచుతున్నారా, ఇంకే దాన్ని ఏదైనా కన్వర్ట్ చేస్తున్నారా, దాన్ని దాచుకుంటున్నారా, ల్యాండ్, బిల్డింగ్, జ్యువెలరీ ఇలాంటివి కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, పర్పస్ ఏంటి? అంటే వాల్యూ పెరుగుతుంది కదా సార్. వాల్యూ పెరుగుతుంది, సో దట్ వాడు కూడా గ్రో అవ్వచ్చు అని. సో అంటే నువ్వు ఇవాళ రోజున మొత్తం నీ దగ్గర డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తే నష్టం ఏంటి, ఫ్యూచర్ లో నీ గ్రోత్ ఉంటుందా? ఉండదు సార్. నువ్వు మొత్తం ఇవాళ రోజున ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని కూడా ఇవాళ్లే కన్స్యూమ్ చేసావంటే ఫ్యూచర్ గ్రోత్ ఏమవుతుందనా, తగ్గుతుంది, రైట్? కాబట్టి ఉన్న రిసోర్సెస్ లో కొంత ఇవాళ వాడుకుంటావు, కొంత ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటున్నావు, రైట్? సిమిలర్లీ అదే పాయింట్ ని శామ్యూల్స్ అని కూడా చెప్తున్నాడు. ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని కూడా మనం ఇవాళ రోజున వాడుకోము, కొంత సేవ్ చేసుకుంటారంట, సొసైటీ కానీ ఇండివిజువల్ కానీ కొంత సేవ్ చేసుకుంటారంట ఫ్యూచర్ అవసరాల కోసం. సో ఎందుకంటే ఫ్యూచర్ లో గ్రోత్ ఉండడం కోసం.
ఎందుకంటే మొత్తం ఎంటైర్ రిసోర్సెస్ ని ఇవాళ రోజునే నువ్వు యూజ్ చేసేస్తే నీ ఫ్యూచర్ జనరేషన్స్ వాడుకోవడానికి ఇంకేమీ ఉండదు, వాళ్ళ గ్రోత్ ఇంకేమీ ఉండదు, రైట్? సో ఈయన డెఫినేషన్ ఒకసారి మనం క్లియర్ గా చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లు అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తాను. స్కేర్సిటీ డెఫినేషన్ ఏం చెప్పాడో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ గ్రోత్ డెఫినేషన్ లో ఈ మనం చెప్పుకున్న ఈ సేవింగ్స్, టైము, గ్రోత్ ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్? సో అందుకే దీని డైనమిక్ టైమ్ ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేశాడు కాబట్టి దీన్ని డైనమిక్ ఇన్ నేచర్ అంటారు, రైట్? ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎకానమీ మారుతుంది, ఎకానమీ స్టాటిక్ కాదు, డైనమిక్, ఏ రోజు కాలేజ్ మారుతుంది. సో ఆ ఎలిమెంట్ ని కూడా కన్సిడర్ చేశారు కాబట్టి, రైట్, దీన్ని డైనమిక్ ఇన్ నేచర్ అని చెప్తాడు పౌలీ శామ్యూల్సన్ చెప్పిన డెఫినేషన్ ని డైనమిక్ డెఫినేషన్ కూడా చెప్తాం. సో ఒకసారి శామ్యూల్సన్ చెప్పిన డెఫినేషన్ చూడండి. ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ హౌ పీపుల్ అండ్ సొసైటీ చూజింగ్ విత్ ఆర్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ. విత్ ఆర్ విత్ యూజ్ ఆఫ్ మనీ, ఓకే సార్, ఎకనామిక్స్. మరి వితౌట్ యూజ్ ఆఫ్ మనీ ఎకనామిక్స్ ఎలా అవుతుంది? ప్రతి చోట కూడా మనం డబ్బులు ఇచ్చే పని చేయించుకోవట్లేదు. సో నీకు మొత్తానికి బార్టర్ సిస్టమ్, సో నీకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి కావాల్సింది నీ దగ్గర ఉంటే ఇచ్చేస్తున్నావు. ఆ విధంగా కూడా ఏం జరుగుతుంది? ట్రేడ్ జరుగుతుంది, రైట్? అంటే ఈవెన్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ అంటే బ్రాడర్ చేశారు డెఫినేషన్ ని, బ్రాడర్ టర్మ్ చేశాడు, రైట్? సో విత్ ఆర్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ టు ఎంప్లాయ్ స్కేర్స్ ప్రొడక్టివ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ అనేవి స్కేర్స్ అనేది చెప్తున్నాడు, ఈ స్కేర్స్ డెఫినేషన్ లో కూడా చెప్పారు. అండ్ ఈ స్కేర్స్ రిసోర్సెస్ కి ఒకటే యూసేజ్ ఉందా, ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయా? ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయి, అది కూడా చెప్తున్నాడు. సో టు ఎంప్లాయ్ స్కేర్స్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ దట్ కుడ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజ్ టు ప్రొడ్యూస్ వేరియస్ కమోడిటీస్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఫర్ కన్సంప్షన్ నౌ. ఇక్కడ ఫుల్ స్టాప్ కాదు అనేది కామా పెట్టుకోండి. సో ఫర్ కన్సంప్షన్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ అమంగ్ వేరియస్ పర్సన్స్ అండ్ గ్రూప్స్ ఇన్ ద సొసైటీ, రైట్? చాలా బ్రాడర్ టర్మ్. సో ఇక్కడ ఎకనామిక్స్ దేని గురించి చెబుతుందంట, పీపుల్ కానీ సొసైటీ కానీ, డబ్బులు ఉపయోగించి కానీ డబ్బులు ఉపయోగించకుండా కానీ, ఏవైతే స్కేర్స్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ రిసోర్సెస్ కి ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్నాయి. మనం వాటర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు, ఇరిగేషన్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు, డ్రింకింగ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు, రైట్? సో వాటర్ ఏమో స్కేర్స్ కానీ దాని యూసేజెస్ ఏమో ఆల్టర్నేటివ్ ఉండడం వల్ల ఇంకా ప్రాబ్లం డబుల్ అయిందని చెప్తున్నా, డబుల్ ట్రిపుల్ అవుతుందని చెప్తున్నాం, రైట్? సో ఏవైతే రిసోర్సెస్ ఆల్టర్నేటివ్ యూజెస్ ఉన్న స్కేర్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దేనికోసం యూజ్ చేస్తున్నారు? టు ప్రొడ్యూస్ వేరియస్ కమోడిటీస్. సరే, కమోడిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, వాడి కోసం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడా? అండ్ అవన్నీ మొత్తం ఇవాళ్ళే వాడేస్తున్నాడా? రైట్? సో టు ప్రొడ్యూస్ వేరియస్ కమోడిటీస్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఫర్ కన్సంప్షన్ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్, రైట్? సో ఆ కమ్యూనిటీస్ ని వాడు వాడుకోవడానికి ఫర్ కన్సంప్షన్, అలాగే డిస్ట్రిబ్యూట్ దెమ్, వాటిని వేరే వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవరెవరికి, వేరియస్ పర్సన్స్ కి గానీ లేదా వేరియస్ గ్రూప్స్ కానీ, రైట్, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఒక మనిషి వాడికి కావాల్సిన అన్ని వాడే ప్రొడ్యూస్ చేసుకోలేడు. నేను కొన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, అవతల వాడు ఇంకొన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకుంటున్నాం, అలా అయితేనే కుదురుతుంది. సో నాకు కావాల్సిన అన్ని నేనే, బట్టలు నా బట్టలు నేనే కుట్టుకుంటాను, రైట్, నా పంట నేనే పండించుకుంటాను, రైట్, నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నా మెడికేషన్ నేనే చేసుకుంటా, అన్ని పనులు అన్ని ఒక్కళ్ళే చేయలేరు నా. కాబట్టి ఎవడు ఎందులో పర్ఫెక్టో అవి ప్రొడ్యూస్ చేస్తారో అవి ఇచ్చిపుచ్చుకుంటారు. సో ఆ మొత్తాన్ని కూడా డెఫినేషన్ లో తీసుకోవచ్చు, రైట్? సో ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ హౌ పీపుల్ అండ్ సొసైటీ చూసింగ్ విత్ ఆర్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ టు ఎంప్లాయ్ స్కేర్స్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ దట్ కుడ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజ్ టు ప్రొడ్యూస్ వేరియస్ కమ్యూనిటీస్ అండ్ డిస్ట్రిబ్యూట్ దెమ్ ఫర్ కన్సంప్షన్ నౌ ఆర్ ఇన్ ఫ్యూచర్ అమాంగ్ వేరియస్ పర్సన్స్ అండ్ గ్రూప్స్ ఇన్ ద సొసైటీ, రైట్? ఇది ఏం చెప్పిన డెఫినేషన్. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ చెప్పుకుంటే స్కేర్సిటీ అది మనకు తెలుసు, డైనమిజం, టైమ్ ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేశాడు, రైట్? కాబట్టి ఇవాళ రోజున ప్రొడక్షన్ గురించి మాట్లాడట్లేదు, ఫ్యూచర్ లో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని కొన్ని సేవ్ చేసుకుని ఫ్యూచర్ లో కూడా ప్రొడ్యూస్ ఎంత ఫ్యూచర్ కోసం దాచుకోవాలి అనే ఎలిమెంట్ ని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేశాడు, రైట్? వైడ్ స్కోప్, టైమ్ ఎలిమెంట్ ని తీసుకొచ్చాడు, రైట్? సో మిగిలిన రెఫరెన్సెస్ కంటే ఇది కొంచెం వైడర్ స్కోప్, రైట్? అలాగే ఎప్పుడైతే నువ్వు ఇవాళ రోజున కన్సంప్షన్ తగ్గించుకున్నావో ఫ్యూచర్ గ్రోత్ రేట్ బాగుంటుంది, ఫ్యూచర్ లో గ్రోత్ బాగుంటుంది. సో ఎకనమిక్ గ్రోత్. సో ఇది మనకి పౌలే శామ్యూల్సన్స్ గ్రోత్ డెఫినేషన్ అన్నమాట.